బేబీ తల వెనక వైపు చదునుగా ఉంది, అది అలాగే ఉండిపోతుందా? ఎలా తిరిగి నార్మల్కి తేవచ్చని న్యూ మదర్స్ అడుగుతూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం స్లీపింగ్ పొజిషన్. మొదటి 3 నెలలు బేబీస్ అధిక శాతం తమ వీపు మీద వెల్లకిలా ఎక్కువగా పడుకునే గడుపుతారు. అందుకే ఒకచోట హెడ్ ఫ్లాట్ అయిపోతుంది, దీనిని ఫ్లాట్ హెడ్ అంటారు. కొందరికి ఇది కాలక్రమేణా సర్దుకుంటే కొందరిలో పెద్ద అయ్యాక కూడా ఉండిపోతుంది. మరి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూసే ముందు కొన్ని ఊరట కలిగించే విషయాలు చెప్పుకుందాం. బేబీ ఫ్లాట్ హెడ్ అనేది దానంతట అదే క్రమంగా వయసు పెరిగే కొద్దీ సర్దుకుంటుంది. బేబీ స్కల్ అంటే తల లోపల ఉండే ఎముకల నిర్మాణం బేబీ పుట్టిన తర్వాత దాదాపు 18 నెలల వరకు పూర్తి పరిపక్వత సాధించే క్రమంలో ఉంటుంది. కాబట్టి బేబీ ఎదిగే కొద్దీ హెడ్ షేప్ చక్కగా వస్తుంది. కాకపోతే బేబీ హెడ్ మరీ ఎక్కువగా ఫ్లాట్ కాకుండా ఉండేందుకు ఈలోగా మీరు తప్పనిసరిగా చేయదగ్గ కొన్ని పనులు ఏంటంటే, టమీ టైం అంటే పొట్ట మీద బేబీని వేయడం. మీకు తెలుసా, పుట్టిన మొదటి వారం నుంచే బేబీని బోర్లా వేయడం మొదలు పెట్టాలి. మొదట 1 నిమిషం, ఆ తర్వాత 1 వారం పాటు 2 నిమిషాలు, తర్వాత 3 నిమిషాలు, ఇలా దాదాపు 5 నిమిషాల టమ్మీ టైం బేబీకి ఇవ్వాలి. దీనివల్ల లాభాలు, మొదట బేబీ పొట్టలో గ్యాస్ బయటకు వచ్చేస్తుంది, రెండోది బేబీ చేతులు వీపు కండరాలు బలాన్ని సంతరించుకుంటాయి, ఇక 3వది బేబీకి ఫ్లాట్ హెడ్ కాకుండా ఉంటుంది. ఇలా మొదటి వారం మొదలు రోజుకు నిర్ణీత గడువులో 2-3 సార్లు టమ్మీ టైం ఇవ్వాలి. ఇలా చేసిన ప్రతిసారి మీరు తప్పనిసరిగా బేబీ దగ్గర ఉండాల్సిందే. బేబీ స్లీపింగ్ ప్లేస్ అండ్ పొజిషన్ మారుస్తూ ఉండాలి. బేబీ గంటల తరబడి పడుకుంటుంది కదా, అలాగని ఒకే దగ్గర అలాగే పడుకొనివ్వకుండా చూసుకోవాలి. మీరు కాసేపు ఒళ్ళో, కొన్ని గంటలు బెడ్ మీద, ఊయలలో, ఇలా పొజిషన్ మారుస్తూ ఉండాలి. మొదటి 3 నెలలు మీరు బేబీని ఎక్కువ ఎత్తుకోవడం వలన బేబీ హెడ్ ఫ్లాట్ కాకుండా ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా బేబీ పొజిషన్ మార్చవచ్చు. బేబీ ఫ్లాట్ హెడ్ పిల్లోస్ అని నేడు అందుబాటులో ఉన్నాయి. అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయని మీరు అడగొచ్చు. ఎస్, ఇవి కొంతవరకు మేలు చేస్తాయి. వీటిని పీడియాట్రిషియన్ సలహా తీసుకుని అవసరం మేరకు వాడుకోవచ్చు.